ఏపీ రాజకీయాలు అన్ని విజయవాడ కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. అయితే వచ్చే ఎన్నికల్లో త్రికోణ పోరు వలన ఆసక్తిగా విజయవాడ రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక పక్క విజయవాడలో పాతుకుపోయిన తెలుగుదేశం, మరో పక్క పాతుకుపోవడానికి పాకులాడుతున్న వైసీపీ, ఇంకో పక్క ఇరు పార్టీల ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకొని ఇద్దరికి జలకివ్వడానికి సిద్ధంగా ఉన్న జనసేన, ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకు వెళ్తుంటే వైసీపీలో రేగిన వంగవీటి వివాదం జనసేన పార్టీకి కలిసొచ్చేలా ఉంది. విజయవాడలో బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వంగవీటి రాధాకృష్ణ వైసీపీలో అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఈ అవమానం భరించలేక రాధాకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున విజయవాడలో అరాచకం సృష్టించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు మల్లాది విష్ణుకు అప్పగించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పార్టీలో ఇన్ని అవమానాలు భరించే కంటే తన సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ చంద్రకి చేరడానికి రాధాకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వంగవీటి రాధా త్వరలోనే జనసేనలో చేరుతారని టాక్ వినిపిస్తుంది. ఇదే గనక జరిగితే విజయవాడలో మరింత జనసేన పార్టీ బలపడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.